నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆయకట్టు రైతుల కోరిక మేరకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా నీటి విడుదల. కోస్లీ వద్ద స్విచ్ ఆన్ చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. గోదావరిలో ప్రవాహం తక్కువ ఉన్నందున రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విన్నపం. చెత్తను శుద్ధి చేసే ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. నాగారం డంపింగ్ యార్డును పరిశీలించిన కలెక్టర్. హుమ్నాపూర్ సింగిల్ విండో సొసైటీలో సిబ్బంది, పాలక వర్గం చేతివాటం. ఒకరి పేరు మీదనే రెండు ఖాతాలు. మృతి చెందిన వారిపై సైతం ఇన్సూరెన్సులు. ఆందోళనకు దిగిన రైతులు. నగరంలోని రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ చర్యలకు ఉపక్రమించిన ట్రాఫిక్ పోలీసులు. కలిల్వాడి ఆసుపత్రి ఏరియాలో వాహనాలకు క్రేన్ ద్వారా స్టేషన్కు తరలించిన పోలీసులు. నవీపేట మండల కేంద్ర వాసులకు తీరిన కళ. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. లింగమయ్య గుట్ట కాలనీ వాసులతో పాటు పాలిటెక్నిక్ మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థుల హర్షం. బాన్సువాడ పట్టణంలో రోజు రోజుకు తీవ్రమవుతున్న కుక్కల బెడద. గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్న గ్రామ సింహాలు. బయటకు వెళ్లాలంటేనే జంపుతున్న ప్రజలు. బల్దియా పనితీరుపై ప్రజల అసహనం. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రుణమాఫీ కాని రైతుల వివరాలకై గ్రామాలకు వ్యవసాయ రెవెన్యూ అధికారులు గ్రామాలకు వచ్చి సమాచారం సేకరిస్తారని చెప్పారు. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల కాలేదన్నారు. సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల లోపు రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తుందని, కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల కాలేదని, రుణమాఫీ కాని రైతుల వివరాలు తెలుసుకునేందుకు వ్యవసాయ రెవెన్యూ అధికారులు గ్రామాలకు వచ్చి సమాచారం సేకరిస్తారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అలీసాగర్ ఎత్తిపోతల సాగునీటిని శుక్రవారం నాడు నవ్వేట మండలంలోని కోస్లీ గోదావరి పంప్ హౌస్ వద్ద మోటార్లను స్టార్ట్ చేసి నీటిని విడుదల చేశారు. లిఫ్ట్ ద్వారా నవ్వేట రెంజల్, నిజామాబాద్, డిచ్పల్లి, మాక్లూర్, ఎడపల్లి మండలాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. సుమారు 53,793 ఎకరాలకు సాగునీరు 4 విడతల వారీగా నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. జాతీయ బ్యాంకుల్లో రుణమాఫీ కాని రైతుల వివరాలు వ్యవసాయ రెవెన్యూ అధికారులు సేకరిస్తారని, సొసైటీల్లో రుణమాఫీ కాని రైతుల వివరాలు సెక్రటరీలు, సొసైటీ చైర్మన్లు సేకరించాలని ఆదేశించారు. సొసైటీల్లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకో నెల ఆఖరి వరకు కొన్ని ఏరియాలలో పంటలు కోతకు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. మరి మీ అందరికి కూడా ఒక వారము 15 రోజుల లోపల పొలాలు పట్టుకు వచ్చినాయి. ఈయన తర్వాత నీళ్లు కావాలి. నీళ్లు లేకుంటే ఎలుకలు కూడా ఇబ్బంది పెడతాయన్న మీరు నిన్ననే నాకు చెప్పిన తర్వాత ఈరోజు మీ అందరి ఆలోచన మేరకే మాకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి లిఫ్ట్ స్టాల్ చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా నీళ్లు తక్కువ ఉన్నాయి. పోచని పాళ్ళలో కూడా 70% నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు అవసరం ఉన్న తోట మీరు పాలించుకుంటూ అవసరం లేనప్పుడు ఆఫీసులకు చెప్పి మోటార్లు పని చేసుకుంటే మిగిలిన నీళ్ళని మనం 2వ పంట అవసరాలను తీసుకోవడానికి మీకే అవసరం పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా నీళ్ళను కూడా వాడుకుంటారని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ దొంగతనాలు అవుతూ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ పోలీస్ వ్యవస్థకు కానీ గ్రామాల్లో కానీ ఒక్క 4 రోజులు
ఈ బండలు వచ్చే వరకు గస్తులు వేసుకొని పోలీసు తిరిగే వారు తిరుగుతారు. అయినా మనం తిరిగి కూడా ఇక్కడ వెతకపోతే చాలా మట్టుకు పోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. నిన్ననే నాగేశ్వర్లో 3 ట్రాన్స్ఫర్లు పోయినాయని చెప్తా ఉన్నారు. నందిగామలో కూడా పోయినాయని చెప్తున్నారు. మరి అధికారులు డీ కానీ కన్సల్ట్ అధికారులు దయచేసి వాళ్ళని తొందరగా ఇస్తే ఏదో పంట చేతికి వస్తుంది. కాబట్టి తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అని చెప్పారు. గోదావరిలో తగినంత నీరు లేకపోయినా పంటలకు సాగునీరు ఇవ్వాలని నీటిని విడుదల చేస్తున్నామని సుదర్శన్ రెడ్డి చెప్పారు. సాగునీటి పొదుపుగా వాడుకుంటే 2 పంటకు సాగునీటిని ఉపయోగించుకోవచ్చని సూచించారు. గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్స్లను ధ్వంసం చేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు ఎండకుండా విద్యుత్ అధికారులు వెంటనే ట్రాన్స్ఫార్మర్స్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో రైతులు పోలీసులు గస్తీ నిర్వహిస్తూ ట్రాన్స్ఫార్మర్స్ ధ్వంసం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీలు రాజేందర్ కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, కిషాన్ రావు, సంజీవ రెడ్డి, మోస్రా సాయి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పటికే 1,800 కోట్లు ఇస్తే 18,000 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు 1,000 కోట్లు 1,100 ఇచ్చారు. తప్ప ఎన్ని బ్యాంకులే ఉన్నాయి. ఇవన్నీ ఒక సిస్టమ్ చేయటానికి ఏ రైతుకు వచ్చింది ఏ రైతుకు రాలేదని 2 లక్షల వరకు కూడా రుణాలు మాకున్నాం. ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏమి కానీ అదేవిధంగా కొందరు తహసీల్దారులు కానీ కింది వాళ్ళు కానీ కలిసి మీ గ్రామాలకు వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మీ డీటెయిల్స్ తీసుకొస్తూ ఉన్నారు. మీ ఓపికతో ఉంది. అధికారులు 1-2 రోజులు తిరిగిలేరు. 1 రోజులు కనీసం 2-3 విలేజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా తిరుగుతారు. అదేవిధంగా ఇప్పుడే కొన్ని నా దృష్టికి వచ్చాయి. సొసైటీలలో మనం ఏదైతే సొసైటీలు పెట్టుకున్నామో దాంట్లో కొంత అన్ని అవకతవకలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సొసైటీ సెక్రటరీలకు చైర్మన్లు కానీ కన్సల్ట్ అధికారులు కానీ తప్పనిసరిగా ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఎందుకు రాలేదు, వచ్చిన వాళ్ళకు ఒక ఇప్పుడే చెప్తా ఉన్నారు. ఒక ఆయనకు 30,000 ఉంటే 90,000 వచ్చినాయి అంటా ఉన్నారు. ఆ బ్యాలెన్స్ పైసలు ప్రభుత్వానికి వెళ్ళాలి. ఎక్కడ ఏ తప్పు చేసినా మీ పోస్ట్ పోతాయి, మీ మీద కేసులు అయ్యాయి. అవన్నీ జాగ్రత్త. ఎనీ బ్యాంక్ మొన్నటి వరకు కెనరా బ్యాంకులకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కలెక్టర్ కానీ వాళ్ళ కన్సల్ట్ అధికారులు రెక్టిఫై చేయించారు. ఈ విధంగా ఒకటి ఒకటి చేస్తూ ఉన్నారు. మీరందరూ తొందరపడకుండా సొసైటీలు అయితే మీరు కూర్చుండండి, నేషనలైజ్ బ్యాంక్స్ అయితే మరి అధికారులు దొరుకుతూ ఉన్నారు. సొసైటీలలో కూడా మీకు సొసైటీ సెక్రటరీ కానీ ఎవరైనా నినకుంటే తప్పనిసరిగా తహసీల్దార్ దృష్టికి కానీ నగరంలోని ప్రధాన రహదారుల్లోని రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేస్తే వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా జరిపించారు. ఆసుపత్రులతో నిత్యం రద్దీగా ఉండే ఖలీల్వాడిలో రోడ్లపైనే పార్కింగ్ చేసిన వాహనాలను పోలీసులు తరలించారు. నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చిపోయేవారితో నిత్యం రద్దీగా ఉండే ఖలీల్వాడి ప్రాంతంలో రోడ్డు మీదనే ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేసి ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. శుక్రవారం నాడు రోడ్డు మీద ట్రాఫిక్ అంతరాయం కలిగించిన వెహికల్స్ని క్రేన్ ద్వారా పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ మాట్లాడుతూ రోడ్డు మీద వాహనాలు నిలబడంతో
ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అంతేకాకుండా ట్రాఫిక్ జామ్ అయి అంతరాయం కలుగుతుందని అన్నారు. హాస్పిటల్ యజమానులు, దుకాణదారులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ ఏర్పరచుకోవాలని సూచించారు. నయపేట మండల కేంద్రంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. లింగమయ్యగుట్ట ప్రాంతం నుండి నయపేట ప్రధాన రహదారికి వచ్చేందుకు వీలుగా కాలనీవాసులకు పాలిటెక్నిక్ మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. నయపేట మండల కేంద్రంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మొదట లింగమయ్యగుట్ట ప్రాంతం నుండి నయపేట ప్రధాన రహదారికి వచ్చేందుకు వీలుగా కాలనీవాసులకు పాలిటెక్నిక్ మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం బ్రిడ్జ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి కాలనీవాసులు బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఎన్నో వినతి పత్రాలు అందించినా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలోనే విద్యార్థుల కోరిక మేరకు బ్రిడ్జ్ నిర్మాణం కోసం భూమి పూజ చేసినందుకు మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థినులు పుష్పగుచ్చమిచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. ఉపాధ్యాయులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల చదువుపై ఆరా తీశారు. అనంతరం నవ్వుపేట గ్రామ పంచాయతీకి వెళ్లిన ఆయన పారిశుద్ధ కార్మికుల బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో దోమల నివారణకు అధికారులు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓతో పాటు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, తాను మంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో పాలిటెక్నిక్ కళాశాల నిర్మించడం జరిగిందని, తర్వాత కాలంలో విద్య విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పాఠశాలలు కళాశాలల తీరు మరుగున పడిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ సారించిందని, విద్యార్థులకు విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు సైతం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ నాగనాథ్, నీటిపారుదల శాఖ డిఈ బలరాం, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పేరెంట్స్ కానీ, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు విద్యార్థులు కానీ ఒక టెక్నికలీ నేర్చుకోవటానికి కూడా మా కాలేజీ ఉంటే బాగుంటుందని నా దృష్టికి తెచ్చిన తర్వాత ఇప్పుడు కాలేజ్ శాంక్షన్ చేపించి బహుశా 10-11 ఇయర్స్ అయిపోతుంది, కంప్లీట్ అయ్యి 10 ఇయర్స్ అయిపోయింది. దాంట్లో భాగంగా మన తెలంగాణలో ఏ వృత్తి అయినా ఏ పని చేయాలన్నా బయట స్టేట్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. మన పిల్లలకు కూడా నాణ్యత పెంచాలి, వాళ్ళు కూడా పని చేసుకునే విధంగా ఉండాలి, వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను మొన్న వచ్చినాను. ఈరోజు కూడా వచ్చి లెక్చరర్స్కు ప్రిన్సిపాల్కు రిక్వెస్ట్ చేశాను. తప్పనిసరిగా ఒక 2 మంత్స్ తర్వాత వస్తాను. 3rd ఇయర్ వాళ్ళు, 2nd ఇయర్ వాళ్ళు, మీరు ఏ సబ్జెక్టులో ఎంత నాణ్యత ఉంది, నాణ్యతను పరిశీలిస్తారని చెప్పడం జరిగింది. మీకేదన్నా హాస్పిటల్స్ కానీ, మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ మాతో నైంది తప్పనిసరిగా సాయం చేస్తాం, కానీ అన్ని విధాలుగా మా పిల్లని టెక్నికల్గా, ఈ కార్పెంటర్ పని కూడా ఉన్నది, అన్ని పనులు ఉన్నాయి ఇక్కడ. కార్పెంటర్ ఉన్నది, కలర్ సెట్ అయ్యాలో, అది లైట్ మిషన్తో ఏ విధంగా చేయాలో, ఎలక్ట్రిసిటీ ఏ విధంగా చేయాలో, సానిటేషన్ ఏ విధంగా చేయాలో, ఈ పనులన్నీ ఉన్నాయి. ఈ పనులన్నీ మన దగ్గర లేక బయటికి వెళ్ళి వస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అది బాగా టీచింగ్ చేయమని చెప్పడం జరిగింది. మార్కెట్లో ఆహార పదార్థాల్లో జరుగుతున్న కల్తీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన బ్రాండెడ్ పాడి ఉత్పత్తులను ఉపయోగించాలని అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి సూచించారు. మన్నిక నాణ్యతలో మేటైన హెరిటేజ్ ఫుడ్ పాడి వస్తువులపై ఎంతో పేరుందన్నారు. నిజామాబాద్ నగరం ఓల్డ్ ఎన్జిఓఎస్ కాలనీలో నూతనంగా ప్రారంభించిన హెరిటేజ్ డైరీ పార్లర్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హెరిటేజ్ పాడి
ఉత్పత్తుల్లో లభిస్తున్న వివిధ రకాలను పరిశీలించారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న కల్తీ ఆహార పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. అయితే బ్రాండెడ్ ఉత్పత్తుల్లో మన్నిక నాణ్యత ఉంటుందని, హెరిటేజ్ పాడి ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఎంతో పేరు ఉందని ఆయన చెప్పారు. ఈ హెరిటేజ్ ఉత్పత్తులు నాణ్యతనే కాకుండా తీపి, పన్నీర్, మిల్క్ పదార్థాలు ఎంతో నాణ్యత, రుచికరంగా ఉంటాయని మోహన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మానల మోహన్ రెడ్డితో పాటు అతిథులను హెరిటేజ్ పార్లర్ యజమానులు శ్రావణ్ కుమార్, మనోజ్ కుమార్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నిచ్చంగ్ లతాకృష్ణ, కాంగ్రెస్ నాయకులు బాగిర్తింగ్, బాగారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, రైతు నాయకుడు కొండ ఆశన్న, ఓల్డ్ ఎన్జిఓస్ వెల్ఫేర్ కమిటీ బాధ్యులు సత్యనారాయణ, రిటైర్డ్ ఎంఆర్ఓ సూర్యప్రకాష్, ఓటల్ కృష్ణ, ఎండి గాదే కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పరమేశ్వరు, నేను హెరిటేజ్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో 2వ ఎస్డీసీ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు హెరిటేజ్ ఎక్స్పాన్షన్లో భాగంగా, మార్కెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా మేము హెరిటేజ్ ఎస్డీసీ హెచ్హెచ్పి అవుట్లెట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. హెరిటేజ్ మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ లభించడం జరుగుతున్నది. పాలు, పెరుగు, మిల్క్ షేకు, బటరు, మిల్క్ షేక్స్, ఇంకా అనేక రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్ జరుగుతుంది. మార్కెట్లో అనేక రకాల ప్రొడక్ట్స్ మేము కొత్తవి కూడా లాంచ్ చేయబోతున్నాము. ప్లస్ ఇప్పుడు ప్రతి రీటైల్ అవుట్లెట్లో లభించడం జరుగుతున్నది. చాలా హ్యాపీగా ఉన్నది సెకండ్ అవుట్లెట్స్ బాగా, ఇంకా మిగతా మార్కెట్ కూడా ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది. మా ఇందులో హెరిటేజ్లో యాక్చువల్లీ ఈ హెరిటేజ్ అనేది అందుకు తెలుసు, చాలా పెద్ద బ్రాండెడ్ కంపెనీ అది. ఇందులో ఇప్పుడు ఇందులో మేము సెకండ్ స్టోరే తీసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ ఇందులో ఇప్పుడు నిజామాబాద్ ప్రజలకి మేము ఇక్కడ ఇచ్చే మిల్క్ ప్రోడక్ట్స్ సర్వీస్ కానీ అందులో ఆన్ టైమ్ మేము ఇవ్వదలుచుకుంటున్నాము. ఇందులో ఇప్పుడు మిల్క్, కర్డ్ కానీ, పన్నీర్ కానీ, స్వీట్స్, కోవా, స్పిరాస్, షేక్స్, బాదం మిల్క్ ఇలాంటివన్నీ ఫ్రెష్గా నిజామాబాద్ ప్రజలకు మేము ఇవ్వదలుచుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మనోజ్ అండి. హెరిటేజ్ ఫ్రాంచైజ్ లభించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడైతే మా దగ్గర 160 రకాల ప్రోడక్ట్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి, డైరీ ప్రోడక్ట్స్. మీకు ఎలాంటి శుభకార్యాలు జరిగినా కూడా మాకు కాంటాక్ట్ చెప్పిస్తే మేము హోమ్ డెలివరీ చేస్తాము. చదువులతో పాటు దేహ దారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరమని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. క్రీడా పోటీల నిర్వహణకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు. బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో క్రీడా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమానికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. బాన్సువాడలో క్రీడా పోటీల నిర్వహణకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీచ్చారు. బాన్సువాడ నియోజకవర్గంలో మినీ స్టేడియంను ఏర్పాటు చేసిన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి క్రీడాకారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు సమానంగా క్రీడలను నేర్చుకుంటూ ఉన్నప్పుడే మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారని బాలరాజ్ అన్నారు. అనంతరం క్రీడా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన జట్లకు ఆయన బహుమతులు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, నాయకులు అంజిరెడ్డి, కాలేష్, గోపాల్ రెడ్డి, శ్రీధర్ హకీం, అలీముద్దీన్, వాహాబ్ బాబా తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్లో కూడా ఆటలు ఆడిపియాలని, వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడాలని కోరుకుంటూ మరి ఇంకో మాట చెప్పారు. మరి ఈ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి 2-3 సంవత్సరాల నుంచి పెట్టలేదని ఖచ్చితంగా వెట్టిస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ, అంజిరెడ్డి గారు కానీ, మా కాలేజ్ గారు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి వేదికపై ప్రతి ఒక్కరికి అందరి పేర్లు తీసుకుంటూ అందరం కలిసి సహకరించి దాన్ని ఏమేమి కావాలో ఒక మీటింగ్ పెట్టించి మరి స్పోర్ట్స్ పెట్టేయడం కోసం ఖచ్చితంగా మేమందరం కూడా, ఎందుకంటే ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా మా పిల్లలే, మాకు కావాల్సిన వాళ్ళే, వాళ్లకు బాగోగులు చూసే బాధ్యత మాపై ఉంది కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ పెట్టేయడం కోసం అతి తొందరలో ఒక మీటింగ్ కాన్ఫర్ చేసి ఎప్పుడెప్పుడు వెట్టిస్తే బాగుంటుంది, పిల్లలకు కూడా చదువుకు ఆటంకం కాకుండా మరి వాళ్ళందరూ కూడా చదువుకుంటూ ఆటలు ఆడాలా, ఎందుకంటే చదువు అనేది అతి ముఖ్యంగా ముఖ్యమైంది కాబట్టి. మొన్న కోవిడ్ అప్పుడే ఒక సంవత్సరం మరి గ్యాప్ అయి చాలా మందికి ఇబ్బందులు అయింది కాబట్టి చదువు పట్ల, కానీ ఇప్పుడు మాత్రం గ్యాప్ అయితే జీవితమే ఒక గ్యాప్గా ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా చదువుకుంటూ మరి ఆట పోటీలు నిర్వహించాలని కోరుకుంటూ
మరి మరి ఈ కార్యక్రమం మరి మన చైర్మన్ గారు మరి వీళ్ళు నిర్ణయించినందుకు ఈ ప్రైజెస్ మరి వాళ్ళ తరఫు నుంచే అన్ని ఇప్పించి మా అందరికి పిలిపించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలుపుతూ మరి ఇటువంటి ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలా, మరి గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం, మరి స్పోర్ట్స్ అంటేనే మాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మేము ఈ స్పోర్ట్స్ ఆడేవారికి మరి ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ ఎవరెవరికి ఎవరైనా స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ చెత్తను శుద్ధి చేసే ప్రక్రియలో పాల్గొంటున్న కార్మికుల బాధ్యత ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారు. వారికి అవసరమైన సేఫ్టీ కిట్లు అందించి వాటిని తప్పనిసరిగా వినియోగించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం శివార్లో గల చెత్త డంపింగ్ యార్డును కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ శుక్రవారం సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ ఎరువులు ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని యంత్రాల పనితీరును కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేశారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెత్తను శుద్ధి చేసే ప్రక్రియలో పాల్గొంటున్న కార్మికుల భద్రత ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని వారికి అవసరమైన సేఫ్టీ కిట్లు అందించి వాటిని తప్పనిసరిగా వినియోగించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెత్తను సేకరించే సమయంలోనే తడి పొడి చెత్తను వేరువేరుగా తరలించాలని, ఈ మేరకు ప్రజల్లోనూ అవగాహన పెంపొందించాలని సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, శానిటేషన్ విభాగం అధికారులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్ వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బాన్సువాడ పట్టణంలో కుక్కల బెడద రోజు రోజుకు అధికమవుతుంది. రోడ్లపై కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు, పెద్దలు సైతం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ కుక్కలు దాడిలో చిన్నారులు, చివరకు గుడిసెలో నివసిస్తున్న వృద్ధురాల్ని సైతం దాడి చేసిన హతమార్చిన ఘటనలు వింటుంటే వల్లు జలదరిస్తోంది. ఈ సమస్య పట్టణాలకే కాకుండా పల్లెల్లో సైతం కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. ఇదిలా ఉండగా బాన్సువాడ పట్టణంలో కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తుంటే మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని పట్టణ ప్రజలు వాపోతున్నారు. కుక్కలు ఎక్కడ దాడి చేస్తాయో అని చిన్నారులు, మహిళలు, విద్యార్థులు సైతం ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. మున్సిపల్ అధికారులు పాలకవర్గం పట్టించుకోవడం లేదని ప్రజల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.
కుక్కల నివారణ వ్యాక్సినేషన్ పేరిట లక్షల రూపాయలు నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పట్టణంలోని వీధి కుక్కల బెడదను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బాన్సువాడ పట్టణంలో 19 వార్డులలో అనేక వార్డులలో బాన్సువాడనే కాకుండా ప్రతి ఒక్క చుట్టుపక్కల పల్లెటూర్లలో కుక్కలు విపరీతంగా పెరిగి శరీర వ్యవహారం చేస్తున్నాయి. ఒత్తున పూట చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు, వృద్ధులు గుడికి పోవాలంటే భయపడుతున్నారు. ప్రతి ఒక్క కాలనీలో ప్రతి ఒక్క ఇంటి ముంగట కుక్కల సమస్య చాలా పెరిగిపోతుంది. ఈ నైట్ 9 అయిందంటే చాలు, ఒక్క మనిషి వస్తుందంటే 10 కుక్కలు దాడి చేస్తున్నాయి. కాబట్టి ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఈ కుక్కల పైన హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. కాబట్టి ఇక్కడున్న బాన్సడు ఉన్న ఈ మున్సిపాలిటీ కుక్కల సంతతి పెరగకుండా వ్యాక్సినేషన్స్ ఇచ్చి ఈ బాన్సువాడ ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు సంబంధించిన ర్యాపిడ్ కిట్స్ అన్ని సబ్ సెంటర్లు పిహెచ్సిలలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్ కాలనీలో గల అర్బన్ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలోని రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. మధుమేహం నిర్ధారణ, రక్త పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు సంబంధించిన ర్యాపిడ్ కిట్స్ను పరిశీలించి అన్ని సబ్ సెంటర్లు పిహెచ్సిలలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు వస్తారు, ఎంతమంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని వైద్యులను ఆరా తీశారు. రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, డాక్టర్ అంజన తదితరులున్నారు. అసలే అంతంత మాత్రమే ఆర్థిక పరిస్థితి. గోరు చుట్టుపై రోకలిపోటుల తమ మూడేళ్ల బాబుకు పుట్టుకతోనే షుగర్ వ్యాధితో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికి తోడు లివర్ సైతం డ్యామేజ్ కావడంతో ఉన్న ఇల్లు అమ్మేసి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామని తల్లిదండ్రులు చెప్పారు. తమ ఆర్థిక పరిస్థితిని గమనించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామస్తుడైన ఎల్లుళ్ళ అనుష సురేష్ దంపతుల పుత్రుడు మూడేళ్ల రితిక్ పుట్టుకతోనే షుగర్ వ్యాధితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సందర్భంగా ఆ బాబు తల్లి మాట్లాడుతూ, పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తమ బాబును పలు హాస్పిటల్లో చూపిస్తున్నా కూడా ఆరోగ్యం మెరుగుపడడం లేదన్నారు. దీనికి తోడు బాబుకు లివర్ సైతం డ్యామేజ్ అయిందని డాక్టర్లు చెప్పారు. దీంతో బాబు ఆరోగ్యం మెరుగు కావడానికి నెల రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు తమ సొంత ఇంటిని కూడా అమ్మేసి బాబుకు వైద్యం చేయించామని బాలుని తల్లి వాపోయింది. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితులతో చివరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో తమ గ్రామానికి చెందిన పలువురు ఆర్థిక సహాయం చేయడంతో బాబును ఆసుపత్రి నుంచి గ్రామానికి తీసుకొచ్చామని చెప్పారు. తమకు తెల్ల రేషన్ కార్డు లేనందున ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు తెలిపినా కూడా పట్టించుకోవడం లేదని ఆమె బాధను వ్యక్తం చేశారు. పలువురు నాయకులకు కలిసినా కూడా ఎలాంటి సహాయం చేయలేదని, ఇకనైనా అధికారులు స్పందించి బాబుకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఎవరైనా దాతలు ఆదుకోవాలని తెలిపారు. నా పేరు అనుష, ఎల్లుళ్ళ అనుష. నా భర్త పేరు సురేష్. నాకు 3 పిల్లలు సార్. పెద్ద బాబు 7. వీడికి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు షుగర్ వచ్చింది సార్. షుగర్ వచ్చి మేము బాగా లేని పరిస్థితి సార్. మాకు దిక్కులేని పరిస్థితి మాది. ఆ దిక్కులేని పరిస్థితిలో మాకు వీడికి షుగర్ వచ్చింది. షుగర్ వచ్చేసరికి మేము ఇక్కడ ఆర్మూర్ల సాయి చందన్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం సార్. అడ్మిట్ చేస్తే అక్కడ మొత్తం షుగర్ నెత్తికెక్కి హార్ట్అటాక్ వచ్చింది సార్. హార్ట్ వస్తే అక్కడ నుంచి నిజామాబాద్లో ఎస్వీఆర్లో పోయినాం సార్. ఎస్వీఆర్లో పోతే అక్కడ 3 రోజులు ఉన్నాం సార్. 3 రోజులు ఉన్నాము. అక్కడ ఐసీయూలోనే ఉన్నాడు, కోమాలో పోయిండు. కోమాలో పోతే మొత్తం బాగా సీరియస్ ఉండే.
బాగా సీరియస్ ఉంటే ఆయన నేను పడతామా హైదరాబాద్ తీసుకుపోండి అంటే అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోయినాం. నేను హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ 15 రోజులు అడ్మిట్ చేసి ఉంచినాం సార్. హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంచినాము. 15 రోజులకు ఇన్సులిన్ స్టార్ట్ చేసి వాడికి ఇంజక్షన్లు అడిపు. రోజు 4 ఇంజక్షన్లు వేసుకుంటున్నాడు. రోజు 4 సార్లు టెస్టులు చేసుకుంటాడు. బ్లడ్ తీసి టెస్టులు చేసుకుంటాడు సార్. రోజు 4 సార్లు ఇంజక్షన్లు వేసుకుంటాడు. ఇప్పటి వరకు మేము ప్రశాంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయినాము. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మస్తు 5 సంవత్సరాలు తిరిగినాం సార్. ఈ బాబుని పట్టుకొని ఈ రిపోర్ట్ పట్టుకొని మస్తు తిరిగినాము. కానీ ఎవ్వరు కూడా మాకు ఏం న్యాయం చేయలేదు సార్. మాకున్న ఈ దిక్కులేని పరిస్థితికి మా బాబుకి పెన్షన్ చేపేయమని మేము అందరిని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఉడేడికి నెలకు 15,000 ఖర్చు అవుతుంది హాస్పిటల్. రోజుకు 4 ఇంజక్షన్లు వేసుకుంటాడు. స్కూల్కి తీసుకుపోతాడు సార్ 4 ఇంజక్షన్లు. అక్కడ ఇక్కడ మెండోరల గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు ఇప్పుడు 3rd క్లాసు. తర్వాత 2022లో అదే షుగర్ ప్రాబ్లంతో అడిగి లివర్ ప్రాబ్లం వచ్చింది సార్. లివర్ మీద అటాక్ పడ్డది. షుగర్ పడేసరికి లివర్ మొత్తం ఆఫ్ వచ్చి కొంచెం డ్యామేజ్ కిందికి వచ్చింది. ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఇగో ఈ హాస్పిటల్లో ఆసియన్ ఇన్స్టిట్యూట్ దాంట్లో 4 రోజులు ఐసీయూలు ఉన్నాడు సార్. ఈ బాబు 4 రోజులు ఐసీయూలు ఉంటే అప్పుడు మా దగ్గర 1 రూపాయి లేకుండా సార్ హాస్పిటల్ ఖర్చుకు. లేకపోతే అందరు ఇక్కడ భీమ్గల్ మండల్కి సంబంధించి అందరు జనాలు రూపాయలు 100 రూపాయలు 2 రూపాయలు అనుకుంటే అందరు వేసిండ్రు. మంచి కొన్ని సాయం డొనేషన్ చేస్తే ఇక్కడికి హాస్పిటల్లో ఖర్చు వెళ్ళింది సార్. మీకించి మేము కూడా మస్తు పెట్టుకున్నాము. హాస్పిటల్లో ఉన్న ఇల్లు అమ్మేసుకున్నాం. కిరాయికున్నాం సార్. ఇప్పుడు మేము మస్తు బాకీలలో ఉన్నాం. మేము మా ఆయన 2 సార్లు ఫారెన్ పోయి మరి వచ్చేడు. మాకేం లేదు సార్. ఇప్పుడు మేము గవర్నమెంట్ కోరేది ఏంటి అంటే మాకు ఈ బాబుకి మాకు నెల నెలకు పెన్షన్ చేపియుండి, 20,000 పెన్షన్ చేపియుండి, మా ఇంట్లో ఒక జాబ్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం కావాలని కొద్దిగా ఎట్లనే వేయండి సార్. మీకు దండం పెడితే అందరికీ అందరు అధికారులు కొద్దిగా స్పందించి మా బాబుకి న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. హుమ్నాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సిబ్బంది చేతివాటంతో గోల్మాల్ జరిగింది. ఒకరి పేరు మీదనే 2 ఖాతాలు తెరిచారని రైతులు చెప్పారు. చివరికి చనిపోయిన వారి పేర్లతో భీమా సైతం కట్టించుకున్నారని రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ పనుల్లో రైతులకు సేవలు అందించాల్సిన హుమ్నాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అంతా గోల్మాల్ జరుగుతోందని బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కాని రైతులు హుమ్నాపూర్ సొసైటీకి వెళ్లి పరిశీలించగా నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని రైతులు ఆందోళన వ్యక్తపరిచారు. ఒకరి పేరుతో 2 ఖాతాలు, బోగస్ ఖాతాలు, చనిపోయిన వారి పేర్లతో బీమా కట్టించుకోవడం, నో డ్యూ సర్టిఫికేట్ జారీ చేసిన బాకీ చూపించడం, ప్రభుత్వానికి రైతులు అసలు బాకీ చూపించకుండా తక్కువ చేసి చూపించడంతో బొప్పాపూర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు రుణమాఫీ కోల్పోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పాలకవర్గ సభ్యులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బొప్పాపూర్ రైతులు హెచ్చరించారు. కార్యక్రమంలో బాపూజిలింగం సురేందర్, దావోజీ గంగారాం, పట్ల సంతోష్, తెలుగాడం దత్తు తదితరులు పాల్గొన్నారు. మేమందరం హుమ్నాపూర్ సొసైటీలో సభ్యులం. నాకు వీళ్ళ సొసైటీ లెడ్జర్ ప్రకారం 1,20,000 బాకీ ఉంటే వీళ్ళు గవర్నమెంట్ అడిగిన రుణమాఫీ లెక్కల ప్రకారం వీళ్ళు నా బాకీ 20,000 చూపించడం జరిగింది. ఇప్పుడు మాఫీ అంటూ వస్తే నాకు 20,000 వస్తుంది. ఆ మిగిలిన ఏమంటూ ఎవరైనా బాధ్యతలు అడిగితే రిటైర్మెంట్ అయిన సెక్రటరీని అడుగురని చెప్పి ప్రెసిడెంట్ గారు అడుగుతున్నారు అంటున్నారు. ఇప్పుడున్న సెక్రటరీ కూడా అదే మాట అంటున్నారు. కాబట్టి ఇది ఒక్కొక్కరికి ఇంకా ఇది నాది ఒక సమస్య. ఇంకొకరేమో ఒకరికి 2 ఖాతాలు ఉన్నాయి. ఇంకొక దీనిలో పీరాజు పేరున మొత్తం కట్టేసుకున్నా షేర్స్ ఇవ్వడం లేదు. అసలు ఖాతానే లేదు. ఖాతా లేకుండా మొత్తం కట్టించుకున్నారు, అప్పు కట్టించుకున్నారు ఆయనతో. ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కరి పేరున మళ్ళీ ఇంకో ఆధార్ పర్సన్ కూడా యాడ్ అయిన ఈ ఆధార్ నెంబర్ మీద. కాబట్టి దీని పైన వెంటనే ప్రెసిడెంట్ గారు స్పందించాలని చెప్పి కొంతమంది కేసీఆర్ పీరియడ్లో మాఫీ అయినా అవి కొట్టే కూడా లేదు, అట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదంటే డీసీ గారు ఏకకాలంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. తమ అధికారం కోసం ఏ రైతు అడగకముందే ఏకకాలంలో షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏకకాలంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని, రైతు భరోసా వెంటనే అమలు చేయాలని కోరుతూ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రతినిధి బృందం అడిషనల్ కలెక్టర్కి విజ్ఞాపన పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ, కార్యదర్శి బి దేవారం మాట్లాడుతూ, తమ అధికారం కోసం ఏ రైతు అడగక ముందే ఏకకాలంలో షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 30% మంది రైతులకు మాత్రమే రుణం మాఫీ చేశారని అన్నారు. ఇది రైతులకు చేసిన మోసమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే 2 పంటలకు గత ప్రభుత్వం 1000 రూపాయలు రైతు బంధు ఇస్తే స్కీమ్కు పేరు మార్చి 2 పంటలు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈనాటికి అతిగతి లేదని ఎద్దేవా చేశారు. బీమా పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తానని చెప్పి ఇప్పటికీ అది చేయలేదని అన్నారు. అధికారంలోకి రాగానే ధరణిలో సమస్యలతో బాధపడుతూ రైతాంగానికి వెంటనే సమస్యను పరిష్కరిస్తామని, అవసరమనుకుంటే ధరణిని రద్దు చేస్తానని గొప్పలు చెప్పి ఈరోజు కూడా కార్యరూపం దాల్చలేదన్నారు. అంతేకాక ఇలాంటి సమస్యలు పరిష్కారం చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నాయని, దీనికి ఉదాహరణగా జక్రన్పల్లి మండలం పరిధిలో అర్గుల్ గ్రామానికి చెందిన కుంట రాజేష్ తను కొనుగోలు చేసిన భూమికి వంశపార్యపరంగా వచ్చిన భూమికి ధరణి వల్ల వచ్చిన ఇబ్బందులతో రిజిస్ట్రేషన్ ఆగిపోయిందన్నారు. దానికి తోడు వ్యవసాయానికి 2 బోర్లు వేసి నష్టపోయి తెచ్చిన అప్పులకు వడ్డీలతో మితిమీరిపోయి భూములు అమ్ముకోలేక ఇటు అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ ప్రతినిధి బృందంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సారా సురేష్, గుమ్మల గంగాధర్, బి బాబన్న తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ జరిగింది. ఏలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే చెయ్యాలని, ఏదైతే రైతులు కోరకుండానే అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ వాగ్దానాలు అన్నింటి కూడా అమలు చేయకుండా పాక్షికంగా మాత్రమే చేస్తూ తన కాలం గడుపుతా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చి, ఈ ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇలాంటి షరతులు లేకుండా, అట్లాగే 2 పంటలకు 15,000 రూపాయల రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని, రైతు బీమా పంటల బీమా అని ప్రీమియం ప్రభుత్వం చెల్లించి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ధరణి సమస్యల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి, ఈ సందర్భంగా ధరణి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేసి రైతుల మన్నలని పొందండి, లేకపోతే బీఆర్ఎస్ పెట్టిన గతే మీకు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నస్రులాబాద్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. నాందేడ్ జిల్లాకు చెందిన కుటుంబం శుభకార్యానికి ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రులాబాద్ కేంద్రంలోని నిజాం సాగర్ కెనాల్ మూల మలుపు వద్ద నాందేడ్ నుండి బాన్సువాడకు వస్తున్న ఆటోను బాన్సువాడ నుండి వర్ణి వెళ్తున్న బొలరో వాహనం ప్రమాదవశాత్తు ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నాందేడ్ జిల్లా విష్ణుపురికి చెందిన పాంచల్ ఉష అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నస్రులాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డిష్పల్లి మండల కేంద్రంలోని సాయినగర్లో రాథోడ్ విజయ అనే వివాహిత మృతి అనుమానాస్పదంగా మారింది. మృతురాలి బంధువులు భర్త ఇంటిపై దాడి చేస్తారని ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిష్పల్లి మండల కేంద్రంలోని సాయినగర్కు చెందిన రిటైర్డ్ జవాన్ గబ్బర్ సింగ్ భార్య రాథోడ్ విజయ ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన భర్త వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎండి షరీఫ్ తెలిపారు. గబ్బర్ సింగ్కు విజయ 2వ భార్య అని తెలిసింది. మృతురాలి బంధువులు ఇంటిపై దాడి చేస్తారని ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4-5 మాసాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించిన నేపథ్యంలో మండలాల్లో గ్రామ పంచాయతీ అధికారులు నిమగ్నులయ్యారు. ఓటర్ లిస్టుల జాబితాలో సవరణలు, తదితర అంశాలపై సమీక్షలు చేపట్టారు. అంతేకాకుండా వర్షాకాలం కావడంతో మురికి కాలువల శుభ్రం, తాగునీటి క్లోరినేషన్ చేపట్టాలని సూచించారు. రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస ఆధ్వర్యంలో మండలానికి చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులతో అసెంబ్లీ జాబితా ప్రకారం ఓటర్ లిస్టును విభజన గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, అసెంబ్లీ జాబితా ప్రకారం వార్డు వారీగా ఓటర్ లిస్టును విభజన చేయాలని సూచించారు. ప్రతి వార్డులో సర్వే నిర్వహించి ఖచ్చితంగా ఓటర్ లిస్టును సిద్ధం చేయాలన్నారు. ఎక్కడ తప్పిదం జరిగినా పరిశీలించి కంప్యూటర్లో సరిదిద్దుకోవాలని సూచించారు. అలాగే జిల్లా సీఈఓ మరియు
డిపిఓ ఆదేశాల మేరకు 5 రోజుల పాటు వర్షాలు ఉండడం వల్ల గ్రామాల్లో పర్యటించి మురికి కాలువలు శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించి తాగునీటి ట్యాంకుల వద్ద క్లోరేషన్ను చేయాలన్నారు. వ్యాధులు రాకుండా గ్రామ పంచాయతీలో ఫాగింగ్ మిషన్ల ద్వారా ఖచ్చితంగా స్ప్రే చేయాలన్నారు. ఓటర్ జాబితాలను 3 రోజులలోపు గ్రామ పంచాయతీలోని కంప్యూటర్లో పూర్తి వివరాలతో ఉంచాలని వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహమ్మద్ రఫీ, పంచాయతీ కార్యదర్శులు రాజేందర్, శ్రీకాంత్, నవీన్, సాయిలు, రజని, సునీల్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు సిఓ జిల్లా పరిషత్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా పంచాయతీ అధికారి నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మరియు బిఎల్ఓలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా ఈ సిపిలో వార్డ్ వైజ్ మర్జింగ్ మ్యాపింగ్ గురించి అందరికీ వాళ్ళు సూచనలు సలహాలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా డౌట్స్ రేజ్ చేయడం జరిగింది. అందుకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అట్లానే ఈరోజు జూమ్ మీటింగ్లో ఉదయం గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారు మళ్ళీ సిఓ జెడ్పీ గారు ఇచ్చిన సూచనలు కూడా అందరి పంచాయతీ అధికారులకు చేరవడం జరిగింది. ఇందులో మెయిన్ ఫాగింగ్ మిషన్లు ప్రతి జీపీలో అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మన వాటర్ స్నాగ్నేషన్ కానీ స్ప్రే కానీ అన్నీ చేయాలని మళ్ళీ ఫ్రైడే కూడా చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ రెంజల్ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ 13 గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఈ ఓటర్ల యొక్క విభజన ప్రక్రియ మర్జింగ్ అండ్ మ్యాపింగ్ రెండు కూడా 2 రోజుల్లో. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ముత్తన్న మాట్లాడుతూ బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణం చైతన్య కాలనీలోని తన గదిలో మమత అనే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది. మమత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత 2 సంవత్సరాలుగా నర్సుగా పనిచేస్తుంది. మమత బీర్కూర్ మండలం బారంగెడ్డి గ్రామానికి చెందిందిగా పోలీసులు గుర్తించారు. మమత ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆయకట్టు రైతుల కోరిక మేరకు అలిసగ లిఫ్ట్ ద్వారా నీటి విడుదల. పోస్ట్ వద్ద స్విచ్ ఆన్ చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. గోదావరిలో ప్రవాహం తక్కువ ఉన్నందున రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విన్నపం. చెత్తను శుద్ధి చేసే ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. నాగారం డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన కలెక్టర్. హుమ్నాపూర్ సింగిల్ విండో సొసైటీలో సిబ్బంది పాలక వర్గం చేతివాటం. ఒకరి పేరు మీదనే 2 ఖాతాలు. మృతి చెందిన వారిపై సైతం ఇన్సూరెన్సులు. ఆందోళనకు దిగిన రైతులు. నగరంలోని రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ చర్యలకు ఉపక్రమించిన ట్రాఫిక్ పోలీసులు. కలిల్వాడి ఆసుపత్రి ఏరియాలో వాహనాలకు క్రేన్ ద్వారా స్టేషన్ కు తరలించిన పోలీసులు. నవీపేట మండల కేంద్ర వాసులకు తీరిన కళ. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. లింగమయ్య గుట్ట కాలనీ వాసులతో పాటు పాలిటెక్నిక్ మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థుల హర్షం. బాన్సువాడ పట్టణంలో రోజురోజుకు తీవ్రమవుతున్న కుక్కల బెడద. గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్న గ్రామ సింహాలు. బయటకు వెళ్లాలంటేనే జంపుతున్న ప్రజలు. బల్దియా పనితీరుపై ప్రజల అసహనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.